హలో హబీబీ, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము ఇవ్వండి, మేము ఉండే బిల్డింగ్, మేము ఉండే ఏరియా. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు పార్క్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ మాకు దగ్గరలోనే పార్కు, వీకెండ్ కదా, సో ఇంటి దగ్గర అలా బోర్ కొడుతుందని ఈవినింగ్ టైం అలా వెళ్తున్నాం. మేము ఇంకా మా పక్కన ఉంటారు రమణ అన్న అని ఆయన, మేము వెళ్తున్నాం. ఈ బిల్డింగ్ వచ్చి క్యాపిటల్ వన్. మేము ఇంతకుముందు ఇక్కడ ఉండేవాళ్ళము. క్యాపిటల్ వన్ చాలా బాగుంటుంది ఇది కూడా. అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి. సో అందుకని ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని లిఫ్ట్లో ఇట్లా వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి లిఫ్ట్ పనిచేయట్లేదు, లిఫ్ట్ పనిచేయట్లేదు. సో అందుకని ఇగో ఈ స్ట్రాలర్ని ఇట్లా మోసుకొని వెళ్ళారు వీళ్ళు. ఇది ఖతర్ ఎయిర్వేస్ టవర్ 3 బిల్డింగ్. ఇది ఐ షేప్లో ఉంటుంది. సో దీన్ని ఐ బిల్డింగ్ అని కూడా అంటుంటారు. ఇదిగోండి, ఇక్కడ ఈ బిల్డింగ్ అనిపిస్తుందా? ఇది ఖతర్ ఎయిర్వేస్ టవర్ 2 బిల్డింగ్. అది అక్కడ చిన్న బిల్డింగ్ అనిపిస్తుంది, అది వచ్చి టవర్ 1. ఫస్ట్ ఐ బిల్డింగ్ అన్నా కదా, ముందు చూపించింది అది టవర్ 3 బిల్డింగ్. దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇది ఓల్డ్ ఎయిర్పోర్టు. ఇందులో ఓన్లీ కార్గో ఫ్లైట్స్ మాత్రమే ఉంటాయి. Thank you.
కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మెట్రో స్టేషన్, పార్క్ పక్కనే ఉంటుంది. మాకైతే మెట్రో స్టేషన్ అయినా సూపర్ మార్కెట్స్ అయినా చాలా దగ్గరలో కన్వీనియంట్గా ఉంటాయి. 10 మినిట్స్ 15 మినిట్స్ మాత్రమే పడుతుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. పార్క్ అయినా ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ చెట్లకి ఇట్లా గుత్తు గుత్తులు ఇవి ఉన్నాయి కదా, ఇవేంటంటే డేట్స్. ఇక్కడ దోహాలో ఎక్కువ డేట్స్ పండుతాయి కదా, సో వాటిని ఒక నెట్ దాంతో క్లోజ్ చేశారు ఆ గుత్తుని. ఎందుకంటే అవి పళ్ళు అయితే కింద పడిపోతాయి కదా, వేస్ట్ అవుతాయని అట్లా కట్టారు. ఇవైతే సేమ్ మన పల్లెటూరులో ఉంటాయి ఈత చెట్లు, సేమ్ ఈత గెలల్లానే ఉన్నాయి కదా, బాగుంటాయి.